దుక్కి దున్నాలన్నా, కరియాట చేయాలన్నా, కోసిన పంట మోసుకపోవాలన్నా, ఎసొంటి పనులకైనా ఒక్క ట్రాక్టర్ ఉంటే చాలు. రైతన్నలు రంది లేకుండా వ్యవసాయం చేస్తుంటారు. ఒకప్పుడు ఎక్కువగా ఎద్దుల వ్యవసాయం నడుస్తుండే, ఇప్పుడు మాత్రం ట్రాక్టర్ వ్యవసాయం నడుస్తున్నది. అయితే ఒక్క రైతులకే కాదు, పోలీసు వాళ్ళకు కూడా ట్రాక్టర్లు గట్టిగానే పనికొస్తున్నాయి. అగ్గ, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ట్రాక్టర్లతోని అని అనుకుంటురా? ఇగో గీ ముచ్చట చూడుర్రి, ఇక చూడుర్రి, మచ్చలపూలి లెక్క మాస్కలు మాస్కలు ఎట్లున్నదో ట్రాక్టర్. అగ కవర్ కప్పిన బండి లెక్క అంత ఎట్లెట్లునో ఉన్నది. గిదెక్కడ ఈ ట్రాక్టరు? గిదెక్కడ కథ? శెల్కలకు దిగి దుక్కి దున్నుతా అది గీ ట్రాక్టరు అని అనుకునేరు. గిది వ్యవసాయం పనులు చేసే ట్రాక్టర్ కాదు, తుపాకులు పట్టుకుని ఊర్ల మీద పడి ఎడ్డేషం చేస్తుంటారు కదా ఉగ్రవాదులు, అసొంటోళ్లను ఎత్తి ఏట్ల పడేసే ట్రాక్టరు. అంటే బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టరు. మామూలు ట్రాక్టర్ కే తాబేలు బొచ్చ లెక్క మీదికెళ్లి బుల్లెట్ ప్రూఫ్ తొడుగు తొడుగిచ్చిర్రు అన్నట్టు. ఒక్కో బండి ఏం తక్కువ 4 కోట్ల ఇలో వేస్తదట. బద్మాష్ గాళ్ళు తుట్ట తుట్ట తూటాలు కాల్చినా లోపటున్నోళ్లకు షీమ గర్చినట్టు కూడా కాదట. మొత్తం 50 దాకానే కొన్నారట పంజాబ్ రాష్ట్రం పోలీసు వాళ్ళు. రాష్ట్రం అంచుల పొంటి ఉగ్రవాదులు ఉండే జాగలల్లా తిప్పుతారట వీటిని. ఇక లోపట కూడా మస్తు కొలాసగానే ఉన్నది, 6 మంది దాకా కూకోవచ్చట. బయటికెళ్లి ఎవడన్నా మామలా చేస్తే లోపటికెళ్లే వాడిని కథం పట్టించేటట్టు ఏక్ తుపాకులుంటాయట. బండికి ఇటు బాజు ఒక కిటికీ ఉన్నది కదా, ఆగ అందులోకెళ్లే లోపటున్న జవాన్లు బయట ఉన్నోళ్లకు సూటి పెట్టి తూటాలు వేలుస్తారన్నట్టు. ఏమైతేంది గాని బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్లు భలే ఉన్నాయి. అప్పుడెప్పుడో 30 ఏళ్ల కింద వాడేర్రట గీసొంటి ట్రాక్టర్లు, మళ్ళా ఇక ఇప్పుడు బయటికి తీసుకొచ్చిర్రట. ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ బార్డర్ల రైతన్నలు గీసొంటి బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్లతోనే వ్యవసాయం చేస్తుర్రు. ఇక ఇప్పుడు బందోబస్తుకు కూడా బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్లు వచ్చినాయి, భలే ఎగరం చేసిర్రు మనోళ్ళు అని అనుకుంటురట పబ్లిక్.